హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఏపీ డిఎల్ఈడి 2018-20 రెగ్యులర్ బ్యాచ్కు సంబంధించినటువంటి ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ షెడ్యూల్ కనుక ఒకసారి మీరు చూసినట్లయితే, సబ్జెక్టు చూస్తే డిఎల్ఈడి ఎగ్జామినేషన్ కండక్ట్ ఆఫ్ ఫైనల్ లెసన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టు సెకండ్ ఇయర్ ట్రైనీస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజెస్ షెడ్యూల్ కమ్యూనికేటెడ్ రికార్డింగ్. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ డైట్ ఇన్ ద స్టేట్ are hereby informed that the final lesson practical examination of DLED trainees of 2018-20 batch will be commenced from 1/9/2021 throughout the state. The practical will be conducted in two spells for second year as shown below. Second year ki sambandhinchinatuvanti first spell second spell rendu untai. So దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ ఇయర్లో ఫస్ట్ స్పెల్ అనేది 1/9/2021 నుండి 7/9/2021 వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ స్పెల్ సెకండ్ ఇయర్లో రెగ్యులర్ స్టూడెంట్స్. సో సెకండ్ స్పెల్లో 8/9-16 వరకు జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి టైం టేబుల్ అయితే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ డైట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ ఆల్ ద ప్రైవేట్ డిఈడి కాలేజెస్ ఇన్ దేర్ డిస్టిక్ మేక్ మండల్ వైజ్ అండ్ అరేంజ్ దెమ్ స్పెల్ వైజ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫైనల్ లెసన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. The internal or external examiners are strictly instructed to comply with the order. The supervise the practical examination at the allotted primary or upper primary school. Failing with the final practical results of the college to which the internal or external examiner belong will be kept under withheld. మనకు తెలిసిందే, అలాట్ చేస్తారు ఎక్స్టర్నల్ అని ఇంటర్నల్ని. అదే కాలేజీకి సంబంధించిన వాళ్ళేమో ఇంటర్నల్ అంటారు, వేరే కాలేజెస్ నుండి సూపర్వైజ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఎక్స్టర్నల్ అని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు డిప్యూటీ కమిషనర్ సైన్ ఈరోజుదే. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ గైడ్ లైన్స్ కనుక చూసినట్లయితే, 1 ప్రాక్టికల్ ఆల్రెడీ నేను చెప్పాను, స్పెల్ 1/1/9, స్పెల్ 2/8/16, ఇది సెప్టెంబర్. డ్యూరేషన్ ఫర్ ఈచ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఈజ్ 30 మినిట్స్. 30 నిమిషాలు మాత్రం ఎగ్జామ్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. తర్వాత ద ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ డైట్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ సెల్ కండక్టెడ్ ఏ మీటింగ్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ డిఈడి కాలేజెస్ టు అప్రైజ్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. ఇంక ఇవన్నీ మీకు సంబంధం లేదు. ద ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ డైట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ మండల్ వైజ్, ఓకే, ఇంక ఇవన్నీ మీకు అవసరం లేదు. అది ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించింది. మీకైతే సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది 1/1/2021 నుంచి. సో ఫస్ట్ స్పెల్ ఎన్ని కాలేజెస్కు వస్తుంది, సెకండ్ స్పెల్ అనేది ఏ కాలేజెస్కు వస్తుంది ఏంటి అనేది మనకైతే తెలుస్తుంది ఫర్దర్గా. సో దాన్ని బట్టి ఫాలో అవడం అయితే జరుగుతుంది. సో మేనేజ్మెంట్కి సంబంధించి అయితే ఇంకేది అప్డేట్ అయితే ఇవ్వలేదు, త్వరలో వస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.